అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వంశీ సి సో ఇవాళ ఈ వీడియోలో నేను ఫోర్త్ ఇయర్స్ స్టూడెంట్స్ ఇంకా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు ప్లేస్మెంట్స్కి అనుకున్నప్పుడు ఐ మీన్ వాట్ టు డూ టు అట్లీస్ట్ గెట్ అ డిసెంట్ జాబ్ అనేది చెప్పబోతున్నాను అండ్ దిస్ వీడియో ఈస్ గోయింగ్ టు బి ఎస్పెషలీ ఫర్ కంప్యూటర్ సైన్స్కి సంబంధించిన బ్రాంచెస్కి చెందిన వాళ్ళకి లైక్ సిఎస్సి ఐటీ ఓకే ఐసిటి సిఎస్ఈ విత్ స్పెషలైజేషన్స్ ఆల్ దీస్ పీపుల్ ఓకే మరి వాట్ అబౌట్ మెకానికల్ వాట్ అబౌట్ ఈసీ త్రిబ్లీ అంటే బేసిక్గా మీరు మెకానికల్ అయితే భవానీ మెకానికల్ ఛానల్లో మీకు త్వరలో వీడియో వస్తుంది అండ్ మీరు ఈసీఈ ఆర్ త్రిబుల్ అయితే మీకు త్వరలో ఐ మీన్ ఈసీ త్రిబిలి ఈఐఈఈ ఆల్ ద బ్రాంచెస్ మీకు త్వరలో భవానీ ఈసీఈ ఛానల్లో వీడియో వస్తుంది సో సబ్స్క్రైబ్ టు దెమ్ సో దట్ యూ కెన్ గెట్ ద అప్డేట్ వెన్ ఎవర్ ద వీడియో కమ్స్ ఓకే బిఫోర్ మూవింగ్ ఫార్వర్డ్ బేసిక్గా అకాడమీ వాళ్ళు ఈ మంత్ మొత్తం ఎవ్రీ సండే ఫ్రీగా గేట్ కోసం మాక్ టెస్ట్లు నిర్వహిస్తున్నారు ఓకే ఈ మాక్ టెస్ట్లోని క్వశ్చన్స్ అన్నీ కూడా ఒరిజినల్ గేట్లో ఏ విధంగా ఉంటాయో అంటే డిఫికల్టీ లెవెల్ కానివ్వండి టాపిక్ కవరేజ్ కానివ్వండి అదే విధంగా ఉంటాయి సో ఇఫ్ యు ఆర్ ప్రిపేరింగ్ డూ అపియర్ ఫర్ ద టెస్ట్ దాంతోపాటు మీకు తెలిసిందే ఎవ్రీ సండే మనకి అన్ అకాడమీలో వన్ ఆవర్ లెవెన్ ఏఎంకి కాంబాట్ ఎగ్జామ్ ఉంటుంది ఈ కాంబాట్ ఎగ్జామ్లో బేసిక్గా ఫ్రీ ఎగ్జామ్ అయినప్పటికీ గెలిస్తే బోల్డ్ అని బెనిఫిట్స్ ఉంటాయి బట్ నా దృష్టిలో ఈ ఎగ్జామ్ అందరూ ఎందుకు ఇవ్వాలంటే ఇట్ విల్ హెల్ప్ యూ టు అండర్స్టాండ్ యువర్ ఇంప్లిమెంటేషన్ లెవెల్ ఆఫ్ ది స్కిల్స్ ఓకే బేసిక్గా దాంతోపాటు ప్రస్తుతానికి ఒక ఆఫర్ అలర్ట్ నడుస్తుంది సో ట్వెల్వ్ మంత్స్కి మీరు ఏదైనా గేట్లోని బ్యాచ్కి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే టూ మంత్స్ మీకు యాబ్సల్యూట్గా ఫ్రీగా లభిస్తుందంట సో ఇఫ్ ఆర్ విల్లింగ్ డూ చెక్ ఇట్ అవుట్ ఇంకొకటి ఏంటి అంటే వీళ్ళు ఈఎస్సీ కోసం బేసిక్గా ఒక గైడెన్స్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నారంట ఢిల్లీలో టెన్త్ నుంచి సెవెంటీన్త్ మధ్యలో ఇఫ్ ఆర్ ఇన్ డెల్లీ డూ చెక్ దెమ్ అవుట్ ఓకే అండ్ నాట్ ఓన్లీ ఫర్ సిఎస్సీ మిగతా బ్రాంచెస్ కూడా ట్వెల్త్ జార్ నుంచి కొత్త బ్యాచెస్ స్టార్ట్ అయ్యాయి బోత్ ఫర్ ట్వంటీ ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ బ్యాచెస్ ఓకే డూ చెక్ దెమ్ అవుట్ యాజ్ వెల్ ఆబ్వియస్లీ మన కంప్యూటర్ సైన్స్కి ఫిఫ్త్న ట్వంటీ ట్వంటీ త్రీ బ్యాచ్కి అండ్ దాంతోపాటు ట్వంటీ ట్వంటీ ఫోర్ బ్యాచ్ కూడా స్టార్ట్ అయ్యాయి స్పాక్ అండ్ వర్బ్ డూ చెక్ దెమ్ అవుట్ ఓకే అండ్ బేసిక్గా ఈ బ్యాచెస్ ఏదైనా సరే మీరు ఎన్రోల్ అవుదాం అనుకుంటే వంసీ టెన్ అనే కోడ్ వాడితే మీకు వీటిల్లో టెన్ పర్సెంట్ అబ్సల్యూట్లీ డిస్కౌంట్ లభిస్తుంది ఓకే సో లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి లెట్స్ నాట్ వేస్ట్ టైం లెట్స్ జంప్ ఇన్ ద వీడియో సో మీరు ఫోర్త్ ఇయర్ స్టూడెంట్స్ అయితే యూ జస్ట్ హ్యావ్ అప్రాక్సిమేట్లీ వన్ ఇయర్ ఓకే లెస్ దెన్ దట్ ఇన్ యువర్ హ్యాండ్ సో ఫోర్త్ ఇయర్కి వచ్చారు కాబట్టి కంప్యూటర్ సైన్స్లో అట్లీస్ట్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చు అనుకుంటున్నా ఓకే ఇప్పుడు మీకు ఊప్స్ లాంగ్వేజ్ రాకపోతే ఏది కూడా ఊప్స్ అంటే ఏంటి ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ జావా పైథన్ సి ప్లస్ ఏదో ఒక లాంగ్వేజ్ నేర్చుకోండి కంపల్సరీ టైం లేకపోయినా మీకు చాయిస్ లేదు బట్ లర్న్ దట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ బికాస్ ఆబ్వియస్లీ మీరు ఫోర్త్ ఇయర్కి వచ్చారంటే ఐ హోప్ యూ ఆల్రెడీ నో వన్ ఆఫ్ దీస్ బట్ ఇన్ వర్స్ట్ కేస్ రాదు అనుకుంటే ఫస్ట్ నేర్చుకోండి ఆ తర్వాత ఫోర్త్ ఇయర్ మీరు వచ్చారంటే ఆబ్వియస్లీ మీరు సెకండ్ ఇయర్లో డిఎస్సిలో ఐ మీన్ మీరు ఆ కోర్స్ని కంప్లీట్ చేసి ఉంటారు కదా అట్లీస్ట్ ఓకే సో ఆ కోర్స్ని కంప్లీట్ చేశారు కాబట్టి మీకు ఎంతో కొంత ఐడియా ఉంటుంది సో ఇంకా మీరు మళ్ళీ థీరీ నేర్చుకోవడంలో టైంపాస్ చేయకుండా డైరెక్ట్లీ స్టార్ట్ ప్రాక్టీసింగ్ డిఎస్ఏ క్వశ్చన్స్ స్టార్ట్ ప్రాక్టీసింగ్ ఓకే ఎక్కడ ప్రాక్టీస్ చేస్తారు షేఫ్ కోడ్ ఫోర్సెస్ హ్యాకర్ ర్యాంక్ హ్యాకర్ లీడ్ కోడ్ ఇంటర్వ్యూబిట్ వాట్ ఎవర్ ప్లాట్ఫామ్ యూ వాంట్ ఓకే రోజుకి ఎన్ని అంటే రోజుకి మినిమం ఫైవ్ క్వశ్చన్స్ చేయండి ఓకే ఫైవ్ ఏనా అన్నా అంటే అలాగే ఉంటుంది బట్ దెన్ ఆన్ ద లాంగ్ రన్ ఫైవ్ క్వశ్చన్స్ రోజు చేయడం ఈజ్ వెరీ వెరీ డిఫికల్ట్ రోజు నిజంగా మీరు ఫైవ్ క్వశ్చన్స్ ఫర్ త్రీ మంత్స్ చేస్తే దట్ ఈస్ మోర్ దెన్ ఎన్ మీకు డీసెంట్ జాబ్ రావడం పక్క ఓకే బేసిక్గా త్రీ మంత్స్ అంటే ఎనీ డేస్ ఓకే త్రీ ఇంటూ థర్టీ వేసుకోండి ఓకే అప్రాక్సిమేట్లీ నైంటీ డేస్ ఓకే ఇంటూ ఫైవ్ క్వశ్చన్స్ వాట్ హ్యాపన్ ఇంటూ ఫైవ్ క్వశ్చన్స్ ఓకే ఫైవ్ నైన్స్ ఎంత ఫార్టీ ఫైవ్ అప్రాక్సిమేట్లీ ఫోర్ ఫిఫ్టీ క్వశ్చన్స్ మీరు సరిగా సాల్వ్ చేస్తే దాట్ ఈజ్ సఫీషియెంట్ గైస్ యూ కెన్ డెఫినెట్లీ గెట్ అ గుడ్ జాబ్ డీసెంట్ కూడా కాదు గుడ్ జాబ్ పొందొచ్చు సో సాల్వ్ అట్లీస్ట్ ఫైవ్ క్వశ్చన్స్ ఎవ్రీడే ఓకే ఫైవ్ క్వశ్చన్స్ కూడా ఐ మీన్ సొల్యూషన్ చూసి రాసేయకండి అది ఎవరైనా చేస్తారు దానివల్ల వచ్చే లాభం కూడా ఉండదు అలా కదన్నా మేము సొల్యూషన్ చూసి అర్థం చేసుకుంటామంటే వద్దు ఓకే ట్రై అట్ ఐ మీన్ ఒక క్వశ్చన్ రావట్లేదు అనుకుంటే అట్లీస్ట్ వన్ అవర్ ట్రై చేయండి ప్రతి క్వశ్చన్ని బేసిక్గా మీరు థర్డ్ ఇయర్స్ సెకండ్ ఇయర్స్ ఏ ఉంటే అట్లీస్ట్ టూ అవర్స్ ట్రై చేయమందును ఓకే బేసి మీకు టైం లేదు కాబట్టి నేను వన్ అవర్ ట్రై చేయమంటున్నాను బట్ వన్ అవర్ సిన్సియర్గా ట్రై చేయండి ఆ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి రావట్లేదు అనుకుంటే అప్పుడు హింట్స్ చూడండి అయినా రావట్లేదు అనుకుంటే ఫైవ్ సొల్యూషన్ చూడండి అంతే తప్ప గూగుల్లో సొల్యూషన్ ఎత్తికేసి పేస్ట్ చేసి కోడ్ రన్ చేసి క్వశ్చన్ సాల్వ్ చేస్తామనుకుంటే యూఆర్ ఐ మీన్ కైండ్ ఆఫ్ మిమ్మల్ని మీరు మోసం అంతే ఓకే సో డూ దిస్ థింగ్స్ ఓకే అండ్ జస్ట్ బిఫోర్ ప్లేస్మెంట్స్ అంటే మీ కాలేజ్కి కంపెనీస్ వచ్చేస్తున్నాయి అన్న టైంలో బేసిక్గా ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ ఈ సిఎస్ ఫండమెంటల్స్ నేర్చుకుని ఉంటారు ఫోర్త్ ఇయర్ వచ్చారంటే నేర్చుకునే ఉంటారు గుర్తున్న గుర్తు లేకపోయినా నేర్చుకుని ఉంటారు సో జస్ట్ రివైజ్ దెమ్ రివైజ్ డిబిఎంఎస్ రివైజ్ ఓఎస్ రివైజ్ సిఎన్ ఆబ్వియస్లీ డిఎస్ఏ ప్రాక్టీస్ చేస్తాం కాబట్టి అంత రివిజ్ అక్కర్లేదు బట్ రివైజ్ తీస్ కంపల్సరీలీ ఓకే ఇట్స్ ఆల్ యూ కెన్ స్టిల్ గెట్ అ గుడ్ జాబ్ కీప్ హోప్ ఓకే మీకు ఇక్కడ కీ ఏంటి అంటే ఇవి కాదు ఇది కాదు ఫర్ యూ ద కీ టు సక్సెస్ ఈస్ ప్రాక్టీసింగ్ డిఎస్సీ క్వశ్చన్స్ ఓకే ఏ ప్లాట్ఫామ్ అంటారా మీ ఇష్టం బట్ ఖచ్చితంగా ఈ కోడ్ షెఫ్లో ట్రై టు గెట్ అ గుడ్ రేటింగ్ చాలా హెల్ప్ అవుతుంది గైస్ మన బిసిక్గా తెలుగు స్టూడెంట్ కమ్యూనిటీలో చాలా మందికి దీని మీద ఇది లేదు దాని అంటారు అవేర్నెస్ లేదు బట్ మీరు మీ యొక్క కోర్స్ ఆఫ్ రేటింగ్ని ఇంప్రూవ్ చేసుకుంటే మీ కోర్స్ ఆఫ్ రేటింగ్ని మీ సిజీపీతో పాటు రిజ్యూమ్లో రాసుకోవచ్చు ఇట్ ఈస్ దట్ మచ్ వాల్యుబుల్ ఓకే సో కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయండి కోర్స్ యఫ్లో అండ్ గెట్ అ గుడ్ రేటింగ్ ఓకే దానివల్ల ఏముంది అంటే ఇంకా ఇంటర్వ్యూస్లో దే విల్ నో లాంగర్ ఆస్క్ యూ డిఫికల్ట్ క్వశ్చన్స్ సింపుల్గా క్వశ్చన్స్ అడిగేసి బేసిక్గా మీ యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంది సాల్వింగ్ యాటిట్యూడ్ ఎలా ఉంది అని చూస్తారంతే బికాస్ యూ ఆల్రెడీ హ్యావ్ ప్రూవ్ యుర్ సెల్ఫ్ దట్ యూ కెన్ సాల్వ్ గుడ్ క్వశ్చన్స్ ఓకే సో ప్రాక్టీసింగ్లో స్టార్ట్ ప్రాక్టీసింగ్ అయినప్పుడు స్టార్టింగ్ మేబీ సింపుల్ ప్లాట్ఫామ్స్ లైక్ హ్యాకర్ ర్యాంక్ కానివ్వండి ఓకే ఇంటర్వ్యూ బిట్ కానివ్వండి దీంట్లో చేయండి బట్ ఆఫ్టర్ సమ్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ గో టు కోర్ట్షఫ్ అండ్ పార్టిసిపేట్ ఇన్ ద కాంపిటీషన్స్ ఓకే కోర్ట్షిప్లో ఎలా ఉంటాయి కాంపిటీషన్స్ అని తెలుసుకోవాలనుకుంటే నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఓకే వాచ్ దట్ వీడియో మీకు అర్థమవుతుంది Okay, now. So, yeah, that's all for now, guys. I hope it was helpful. Okay. You definitely have less time. That is why you need to put in more effort. Okay. I hope you do that and get a good job. Thank you very much. Jay Hind Jay Bharat.